గొల్లపూడి పంట కాలంలో ఓ వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దాదాపు 70 ఏళ్లు పైబడిన ఆ వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికులెవరూ ఆ వృద్ధుణ్ణి గుర్తించకపోవడంతో అతను స్థానికేతరుడై ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. వ్యాట్ ట్యాక్స్ ను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ముఠా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. వ్యాట్ ట్యాక్స్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యాట్ భారం చివరిగా ప్రజలపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాట్ ను ఉపసంహరించని పక్షంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఉపసంహరిస్తారని పార్టీ అనుబంధ ముఠా కార్మిక సంఘం నాయకులు నీరం దుర్గారావు హెచ్చరించారు. వ్యాట్ ట్యాక్స్ ను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ముఠా కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బీసెంట్ రోడ్డు మీదుగా సాగింది. ఈ ర్యాలీలో కార్మిక సంఘ నాయకుడు నీలం దుర్గారావు అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాట్ ట్యాక్స్ ను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. వ్యాట్ ట్యాక్స్ ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ట్యాక్స్ ను ఉపసంహరించని పక్షంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఉపసంహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని దుర్గారావు కోరారు. పేద ప్రజలకి నడుమే పుండులాగా తయారయ్యే పరిస్థితి భారం ఏర్పడింది. 5% పన్ను పెంచి ఓటర్ల మీద కూడా భారాన్ని పెంచిన సీఎం గారు వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ప్రజలే వారిని ఉపసంహరించే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే దానం చేయాలన్నా కూడా పన్ను కట్టి దానం చేయాల్సిన వస్త్రాన్ని దానం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. వెంటనే పేద ప్రజలకి అధిక భారాన్ని మోపిన ఈ వ్యాట్ ట్యాక్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ప్రజాధికం తరపు నుంచి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షం మిమ్మల్ని ఉపసంహరిస్తామని తెలియజేస్తాం. ఈ ర్యాలీలో పలువురు ముఠా కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్ర లయోల కళాశాల స్థాపకులలో ఒకరైన ఫాదర్ గార్డెన్ శత జయంతి ఉత్సవాలను 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ సౌరయ్య తెలిపారు. శత జయంతి వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ వేడుకల్లో లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ పాల్గొని స్మారకోపన్యాసం చేస్తారని వివరించారు. ఆంధ్ర లయోల కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ డి సౌరయ్య మాట్లాడుతూ, కళాశాల స్థాపకులలో ఒకరైన ఫాదర్ గార్డెన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 3 ఫిబ్రవరి నుంచి 7 ఏళ్ల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో లోక్సత్తా వ్యవస్థాపకులు కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ జయప్రకాష్ నారాయణ పాల్గొని స్మారకోపన్యాసం చేస్తారని ఆయన వివరించారు. ఆయన పేరిట ప్రత్యేక సంచిక వెలువరించడంతో పాటు జాతీయ స్థాయి సదస్సును లైబ్రరీలో ఏర్పాటు చేస్తారు. పేద విద్యార్థులను ఫాదర్ గార్డెన్ ఎంతగానో ఆదరించేవారని, ఆయన పేరిట విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. 8-9 తేదీల్లో ఫాదర్ గార్డెన్ పేరిట జాతీయ సదస్సును నిర్వహించి ఆయనకు అంకితమిస్తామని ఫాదర్ సౌరయ్య వివరించారు. ఏది భక్తుల పోటీల్లో కానీ, తర్వాత డిబేట్స్లో కానీ, లేకపోతే క్విజ్ కాంపిటీషన్, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందంజలో రాగడానికి చాలా ఉపయోగపడింది. అందుకని ఆయన లైబ్రరీకి చాలా సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు ఏమన్నా ఆయన సెలబ్రేషన్ వీఆర్ బిగినింగ్ ఆన్ ద 3rd ఫిబ్రవరి. దాని తర్వాత ఇది సెమినార్ ఏమన్నా జరిగేటప్పుడు అయినా అది మార్చిలో జరగబోతా ఉంది. దాని తర్వాత వెబ్సైట్ ఆల్రెడీ క్రియేటెడ్ వెబ్సైట్. తర్వాత సోమనేర్ తీసుకురావడానికి మేబీ ఇట్ విల్ బై ది ఎండ్ ఆఫ్ మే దే విల్ గెట్ దట్ థింగ్ రెడీ. విలేకరుల సమావేశంలో ఫాదర్ స్టాన్లీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో